చెప్పండి పేరు. నా పేరు పత్తి సత్యనారాయణ. నేను చేవెళ్ళ బీజవాయం మండల అధ్యక్షుని. విశ్వేశ్వరరెడ్డి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలవాలని దారూర్ మండల్ సోమారం విలేజ్ లోకి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఎర్రటెండల ఇదంతా ఎర్రటెండల జనాలు కూడా మరి జన సమీకరణ చేయట్లేదా, లేకపోతే జెన్యున్ ఆర్గానిక్ పోవాలని ప్రచారం చేస్తారా విశ్వేశ్వరరెడ్డి గారు? జెన్యున్ గా చేస్తాం మేము. ఏముండదు మా బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీద అభిమానంతోనే వచ్చారు ఇక్కడ అందరూ. మన్నూరు సోమారంలో ఎంతమంది జనాభా ఉంటారు, పాపులేషన్ ఎంత ఉంటుంది? మొత్తం పాపులేషన్ అంతా రాలేదుగా. డబ్బులు ఇవ్వాలంటే మొత్తం పాపులేషన్ కూడా పిలిచి ఇక్కడ నిలబెట్టగలుగుతాం, కానీ మేము డబ్బులు ఇవ్వలేము. అందుకే విశ్వేశ్వరరెడ్డి మీద అభిమానం ఉన్న క్యాండిడేట్లు మాత్రమే ఇక్కడ సోమారానికి మున్నూరు సోమారం ప్రజలంతా ఇక్కడ వచ్చి ఆయనకు నీరాజనం పలికిరు. రేపు పొద్దుగల విశ్వేశ్వరరెడ్డి కొట్టేసి నరేంద్ర మోడీకి మేము కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. పొద్దుగల ఎన్నికలకు ఓట్లకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి రాదంటావా? మేము బీజేపీలో ఇప్పటి వరకు అవినీతి, అసలు విశ్వేశ్వరరెడ్డి పుట్టుకలనే లేదు అవినీతి అనేది. ఆయన డబ్బులు ఎందుకు పంచుతాడు? అసలు బీజేపీ అనేది ధర్మం కోసం పుట్టిన పార్టీ. అఖండ భారతాన్ని విడదీసిన కాంగ్రెస్ ను బుద్ధి చెప్పనికే పుట్టిందే ఈ బీజేపీ పార్టీ. బీజేపీ మళ్ళా అఖండ భారతాన్ని కలపాలని చూస్తుంది, కానీ పైసలు ఇచ్చి పరవ పెట్టి జనాలను వేరే విధంగా మలిపే పొజిషన్ లా బీజేపీ పార్టీ పనిచేయదు. దాని సిద్ధాంతం అది కాదు. మాట్లాడితే ధర్మం కోసం దేశం కోసం అంటారు, మరి మరి మీతో రంజిత్ రెడ్డి వీళ్ళందరూ మరి వాళ్ళు ఎవరనే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మేము. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మేము. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుసు. పార్టీ అయితే మా బీజేపీ పార్టీకి ఇప్పుడు ధర్మం కోసం అయితే చివరి అభివృద్ధిలో కోసం పాటు పడుతున్నాం అన్నారు. 500 సంవత్సరాల క్రితము ఇప్పుడు 100 కోట్ల ప్రజానికం కళ రామ మందిరం అనేది. దానికి వ్యతిరేకంగా పూజ రామ్లాలు ప్రతిష్ట జరిగేటప్పుడు మేం భూమి అని ఎందుకు ప్రకటన చేశారు కాంగ్రెస్ వాళ్ళు? ఈ దేశం కోసం పనిచేసేటోళ్ళే కదా, ఈ దేశం అభివృద్ధిలో పనిచేసేటోళ్ళే కదా. ఇప్పుడు మంచి రామరాజ్యం తీసుకురానికి ప్రయత్నం చేస్తున్న రాము నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఎందుకు అట్లా చేస్తుంది? ఇప్పుడు ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కూడా రాలేదు కాబట్టి ఇక్కడ మన లోకల్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా గదే అంటుండు రామనామము కడుపు కన్నం పెడుతుంది. రామరాజ్యం ఇప్పుడు దేశం బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఏం లాభం? ఉచిత పథకాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం తప్పితే ఏముండదు. వీళ్ళ పథకాలు అట్లుంటాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని తప్పుదోవ పట్టించుడు. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఉచిత పథకాలు రామనామము అన్నం పెట్టది. మనం కష్టం చేసుకుని మనమే తినాలి, కానీ దేశం కోసం ధర్మం కోసం మనం పనిచేయాలి. ఇప్పుడు తల్లికి ఉట్టి తల్లి రొమ్ముల మీద దాని ప్రభావం మనం చేయకూడదు. భారతదేశంలో దేశం మన కన్న తల్లి లాంటిది. ఎందుకంటే ఇది ఫ్యూచర్ కూడా రామరాజ్యం కాబోతున్నది, రాక్షస పాలనకి వెళ్ళి రామరాజ్యం దేశమంతా అవుతున్నది. ఆ విధంగానే నడుస్తుంది మోదీ, దాని వల్లనే ఈ ఆకర్షణ. ఎక్కడ పడితే మన సౌత్ లో కూడా కర్ణాటక పుంజుకుంది. ఇక భారత్ న్యాయ జోడ యాత్ర, భారత్ జోడ యాత్ర అని కూడా ఎంత వాళ్ళ అపోహాలు అవన్నీ కాకపోతే మోదీ వైపు ఉంది. అంత జనానికి మాత్రం మోదీ వైపే చూస్తున్నారు. మోదీ కాబట్టి మోదీ ఉంటేనే దేశానికి భద్రత ఉంటుంది, లేకపోతే లేదు. దేశం భద్రత కావాలంటే మోదీ ఉండాలి, భద్రత కావాలంటే మోడీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు జనాలకి గ్రౌండ్ లెవెల్ తీసుకపోతారు ఖచ్చితంగా. ఇదే కోరుకుంటారు జనాలు కూడా, జనాలు కూడా ఇదే కోరుకుంటారు. రాష్ట్ర పాలన అంతమంది చాలే, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది అయితే ఇవన్నీ కరెక్ట్ ప్రజలకి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు వెళ్ళలేవు, ఇప్పుడు ప్రజలకు వెళ్తున్నాయి కనుక అది ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది. ఇంకా పిచ్చులో కూడా ఈ పథకాలన్నీ కూడా కేంద్ర పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళలేవు కనుక ప్రజలకు ఏం తెలియదు. ఇప్పుడు ఒక్కటి తెలుస్తుంది మోదీ అంటేనే కొంచెం తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది అనమాట మోదీ ఏం చేసిండు, ఏం పంపిస్తుంది మనకు అనేది ఇప్పుడు పథకాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. నార్త్ సైడ్ పెద్ద ఏం లేదా గాలి బీజేపీ మరి ఇక్కడనే మనోళ్ళు ఆగని చెప్తారు. మరి ఏం కాదు, ఖచ్చితంగా వస్తుంది. అధ్యక్షుడు ఉత్తనే కాలేడు ఆయన, ప్రపంచ విశ్వగురు ఆయన నరేంద్ర మోడీ. కాంగ్రెస్ అధికారులకు వస్తే సీఏ అమలు చేయము, దారి రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు.
కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు వాళ్ళు మరి దేశద్రోహులాలు. సిఏ దేశద్రోహులకు వ్యతిరేకం అది. మరి ఈ సిఏ అనేది ఎన్ఆర్సీ అనేది దేశ విచ్ఛిన్న ఉగ్రవాదులకు కుహానులకు అది వ్యతిరేకమైన చట్టం కాబట్టి ప్రధానమైన చర్చ ఒకటి నడుస్తుంది. 343 అంటే 400 సీట్లు మీరు టార్గెట్ అన్నట్టుగా కనుక సాధిస్తే రాజ్యాంగంలో చాలా కీలకమైన మార్పులు చేస్తారనే ప్రచారం కూడా. రాజ్యాంగంలో కీలక మార్పులు అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని చట్టాలు మార్పులు చేర్పులు చేయాల్సిందే. ఎందుకంటే ఎన్ని అప్పటి రాజ్యాంగంలో అప్పటి పరిస్థితిని బట్టి కొన్ని చేసిర్రు. ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇప్పుడు రాజ్యాంగం కొద్దిగా చేంజ్ చేయాల్సిన అవకాశాలు ఉంటే చేస్తారు. పోటీ పడి ఫోటో దిగుతారు ఎందుకు గంతాభిమానం? ఆయన అంటే ప్రజానాయకుడు. చేవెళ్లలో ఆయన పేరు చెప్తే గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు. ఎప్పుడు జనాల కోసం ఆలోచించే వ్యక్తి. అట్లాంటి నాయకుడు రావాలి రేపు పొద్దుగల్లా మనందరికీ సేవ చేయాలని. ఆయనతో పాటు జనాలు నీరాజన ఏ విలేజ్కి వెళ్ళినా కొండతో మేము ఉంటాం అని కొండని గెలిపించుకొని మేము పనులు చేసుకుంటాం అంటున్నారు. సరే పద్ధతిగా మంచిగా మాట్లాడుతున్నావు రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడతారు కానీ యువత ఒక మాట మీరు నిలబడరట కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ మళ్ళీ రేపొద్దుగా ఇంకొక యువకులంతా కొండతోనే ఉన్నారు. మోడీ ఎక్కడ పోయినా మోడీ అనే దాంతో ముందుకు పోతున్నారు. యువత మొత్తం మోడీకి అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఏ దేశం పోయినా రెడ్ కార్డ్ పైన వచ్చి మోడీని పిలుస్తున్నారు. యుద్ధాలే ఆపిన ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా యువకులు బీజేపీ వైపే ఉంటారు. ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈసారి కొండ విశ్వరెడ్డి 300,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. 300,000 మెజార్టీతో ఖచ్చితంగా.